నేను గతంలో కూడా సిగ్నేచర్ స్టూడియోస్లో ఉన్నప్పుడు నేను మీకు సవాల్ విసరడం జరిగింది, మీరు దాన్ని స్వీకరించలే, చేతులు దొలుపుకున్నారు ఇట్లా. సో నేను సీరియస్గా ఇప్పుడు ఈ వేదికగా చెప్తా ఉన్నా, మీకు నిజంగా మీరు నిజంగా ప్రజల పక్షపాతి అయితే, మీరు నమ్మిన సిద్ధాంతం నిజంగా పూలే అంబేద్కర్ అయితే, మీరు నమ్మినటువంటి బహుజన సిద్ధాంతం అయితే, మీరు ఏదో 7200 అని చెప్పారు కదా అది కూడా వాస్తవమే అయితే, ఒక్కసారి నాకు ఇంటర్వ్యూ ఇయ్యు. ఇది బహిరంగంగా అడుగుతా ఉన్నా, నేను ఇంటర్వ్యూ ఇయ్యు. నేను మీ ఆఫీస్కు రమ్మన్నా వస్తా, మీరు మా ఆఫీస్కి రమ్మన్నా రండి. లేదు మీకు ఏమన్నా గుబులు పుడితే పబ్లిక్లోనే చేద్దాం ఇంటర్వ్యూ అన్నా కూడా సరే, అది మీ కెమెరాలో అయినా సరే మా కెమెరాలో అయినా సరే మాకు ఫీడ్ ఇస్తే చాలు, మేము ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తే చాలు. దయచేసి ఒక్కసారి ఇది పరిగణలోకి తీసుకో. ఈ ఎన్నికల లోపలనే ఇవి నిజంగా మీకు మీ మీద నమ్మకం ఉండి, లేకపోతే మార్నింగ్ న్యూస్ లైవ్లకు మీ లైవ్లకు మేము రమ్మన్నా వస్తాం, మా లైవ్లకు మీరు వచ్చినా కూడా సరే. సరే ఈ పని చేయి, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మిమ్మల్ని నమ్ముకొని తిరిగినటువంటి వాళ్ళు మోసపోయినటువంటి అంశాలపైన చాలామంది విస్తుపోయి ఉన్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు, వాళ్ళందరూ అప్రోచ్ అవుతూ ఉన్నారు. కానీ నాకు ఎందుకు అని అంటే, ఏదైనా సరే రాజకీయంగానే మాట్లాడాలి, పర్సనల్గా నేను నిన్ను ఒక్కటేనా, ఎందుకు అని అంటే ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు కాబట్టి మల్లనంటోడు రాజకీయ నాయకుడు రాజకీయంగానే అడుగుతున్నాం. ఎందుకు అని అంటే గతంలో నువ్వు కొన్ని మాటలు చెప్పినావు, ఏమైనా కొడుక ఏమైనా బిడ్డ అని, ఒక ఓటర్గా ఒక తెలంగాణ బిడ్డగా ఒక జర్నలిస్ట్గా అడిగే హక్కు మాలాంటి వాళ్ళకు చాలామందికి ఉన్నది, చాలామంది అడిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బరువు మీ మీద ఉంటుంది అన్నది గుర్తు చేస్తూ నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నా. మీకు నిజంగా మీకు ధైర్యం ఉంటే కనుక ఇంటర్వ్యూ ఇవ్వండి. సరే ఇంటర్వ్యూ ఇస్తాడా ఇయ్యడా అన్న అంశాలు ఇక ఆయనకే వదిలేద్దాం, చూద్దాం. రేపే వెళ్ళిపోవాలి ఇది, ఇవాళ సాయంత్రం కానీ రేపే కానీ, ఇప్పుడు ఒకవేళ చూస్తే ఇప్పుడే ఫోన్ చేయి, ఇప్పుడే ఫోన్లోనే మాట్లాడు, అట్లీస్ట్ ఫోన్లోనన్నీ ఇంటర్వ్యూ కాల్ ఇన్ అన్నీ ఇవ్వు, లైవ్ కాల్ అన్నీ ఇవ్వు. ఎందుకంటే నేను ఫోన్ చేస్తే ఎట్లా లేపడు, నేను చేస్తే లేపవు కదా. సరే నువ్వే చూస్తే బాగుంటుంది, నేను ఆ వ్యక్తిగత నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటుంది. సరే దయచేసి ఒకసారి మీరు పరిణామం తీసుకొని ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఇంకొక అసలు కథ ఏంటంటే, తిరుమల మల్లన్న గురించి క్లుప్తంగా చెప్తాం. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు కొన్ని మీకు చెప్తా, ప్రజలు వినండి. సో 7200 అన్నారు, 7200 అంటే ఏంటిది అని అన్నాడు అంటే, మొదట్లో ఈ వెనుమ కుటుంబం యొక్క సంఖ్య అని అన్నాడు, 7200 కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళని తొక్కడమే నా ధ్యేయం, వీళ్ళని అణచివేయడమే నా ధ్యేయం అని చెప్పి 7200 ఆ పేరు పెట్టి, దాని తర్వాత దాన్ని పార్టీ అన్నాడు, దాని తర్వాత దాన్ని ఇంకోటి అని అన్నాడు, మధ్యలో సైన్యం అని కూడా అన్నాడు. ఇక దీనికి అట్లా పేరు పెట్టింది రైట్ టు రీకాల్ ఆర్టీఆర్. ఏమైంది, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ఆర్టీఆర్ పనికి వస్తుందా సార్? రైట్ టు రీకాల్ కాంగ్రెస్ ఉన్న పనికి రావాలి, బీజేపీ ఉన్న పనికి రావాలి, బీఆర్ఎస్ ఉన్న పనికి రావాలి. ఏమైపోయింది సార్ నీది, ఆర్టీఆర్ ఎడిగిపోయింది, మూల పోయినా అది? ఇదొక ప్రశ్న. బహుజనులను నిజంగా మోసం చేసినావా చేయలేదా? గుండె మీద చేసుకొని చెప్పుకో, గుండె మీద చేసుకొని చెప్పు, బహుజనులు మోసం చేయలేను. ఎంత అంటే, నిన్న శుక్రవారం మాసం ఇంటర్వ్యూ చేసినా మిత్రులారా, మీరు ఒకసారి కేఆర్టీవీ ఛానల్లోకి పోయి చూడండి, వీడియోస్లో మీకు ఉంటుంది, మొదటి వీడియో అదే ఉంటుంది. దాంట్లో శుక్రవారం నర్సే క్లియర్గా చెప్పండి, వాళ్ళది ఏంది అని అంటే ఈ చౌటుప్పల దగ్గర సంస్థ నారాయణపురం ఏదో ఉంటుంది ఊరు. సో ఆ మునుగోడు నియోజకవర్గం కింద వాళ్ళ మొత్తం బహుజన బిడ్డలు అందరూ కూడా మోసపోయారట, మొత్తం పుస్తలమ్మి 200-300 ఆడుకొని ఆటో నడిపేటోళ్ళు ఆయనకు ఫోన్పే చేసుడు, ఈ రోజు కూలిగిపోయేటోళ్ళు ఆటో కార్మికులు, లేకపోతే ఈ అమాలి పనిచేసేటోళ్ళు ఉంటారు కృష్ణ, వాళ్ళు సైతం ఈయన ఎమ్మట పోయిరట, ఈయన వస్తున్నాడు అంటే దండాలు పెట్టిరు, జేజేలు కొట్టిరు, లక్ష్యాలు కట్టిరట. అది ఎట్లా జరిగిందంటే, మేము ఎట్లా కొట్లాడలేకపోతున్నాం, మాకు ఎట్లాగా అవకాశం ఉంచో గొంతు కొట్లాడుతుంది, ఒకడు ఉన్నాడని చెప్పేసి నమ్మిరు. చాలా నమ్మితే ఎట్లా అంటే, ఏం చేసాడు కానీ వాస్తవానికి ఓ కోణంలో తెలివికలు కూడా అని చెప్పొచ్చు తిరుమల మల్లన్న అనేటని. ఎందుకు అని అంటే, తిరుమల మల్లన్న కూడా కదా నవీన్ చింతపండు, నవీన్ అనేట ఆయన చాలా తెలివికలోడు. ఎందుకు అని అంటే, ఏం చేసిండనంటే పాపం
ఇట్లా సత్తదద్దురు బత్తబద్దురు ఒడ్డుకుండే పబ్లిక్ అంతా, ఎవరు బహుజనులు అంతా ఒడ్డుకుండే, నమ్మిన వాళ్ళు అంతా, బహుజనులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఒడ్డుకున్న వాళ్ళని ఏం చేసిన అంటే మాయ మాటలు చెప్పి అటు దాటుదా దాటుదా అని ఓడ ఎక్కించుకోండు, ఎక్కించుకోండు, బండి ఎక్కించుకోండు, ఏది నీళ్ళ పడవ ఎక్కించుకోండు, నడి మధ్యలో పోయిన తర్వాత చిన్న పడవాటి నుంచి ఒకటి తెప్పించుకోండు, తెప్పించుకొని దాని మధ్యలో వదిలిపెట్టి ఆ చిన్న పడవలు దించిండు. పోయినాడు పోయినాడు పోయి ఊకోవాలి, ఈ పడవకు పక్క పెట్టిపోయిండు. ఇది ఇది కథ. ఎవరు అన్న నిజంగా చెప్పండి ఇప్పుడు, అంటే ఎందుకు ఇంత ఆవేదంతో మాట్లాడుతూ ఉన్నా, ఎందుకు ఎందుకు అని అంటే, వాస్తవానికి వ్యక్తిగతంగా ఏమీ లేదు, వ్యక్తిగతంగా భూమి పంచాయతీ లేదు, లేకపోతే ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. బట్ ఏంది అని అంటే, నువ్వు చెప్పి మోసం చేసినావు, నువ్వు చెప్పి మోసం చేసినావు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతా ఉన్నా, నువ్వు వీటికి సమాధానం చెప్పాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంది అని అంటే, ఇంకొక అంశం ఏంది అని అంటే, పబ్లిక్ చాలామంది విస్తుపోయి ఉన్నారు, చాలామంది బాధపడతా ఉన్నారు మీ మీద, మీరు వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. నిజంగా ఒకసారి చూడు, అదేది చాయ్ పైసలు, చాయ్ పైసలు వాట్సాప్ అంటాడు, వాట్సాప్లో పెట్టి పైసలు అంటాడు, వాట్సాప్లో ఫోన్పే, వాట్సాప్ ఫోన్పే, ఇంకోటి దాంట్లో కొట్టు పైసలు అంటాడు. 100 రూపాయలు అడుగుకుంటే ఎంత లోకం అవుతుంది తెలుసా, సిగ్గు అతడా అన్నాడు, నువ్వే అడుగుతుంది. సరే అంటే మళ్ళన్న విషయం ఏం జరిగింది, తప్పు లేదు, చెప్పేది ఒకటి చేసే, చెప్పేది చెప్తేనే ఉంటాడు, మళ్ళీ అదే చేస్తాడు. తప్పు లేదు, తప్పు లేదు, తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు అంటున్నానంటే, నువ్వు చెయ్యి, నువ్వు జనాల నుంచి అడుక్కున్నావు, పబ్లిక్ ఒక పిచ్చుకాని లెక్క అడుక్కున్నావు, తప్పే ఉన్నది. ఎందుకు అడుక్కున్నావు, ఛానల్ జీతాలు ఇవ్వాలి, నువ్వు మంచి సమాచారాన్ని ఇస్తున్నావు, వాస్తవానికి నీకు సాయం చేసేది ఎన్ఆర్ఐలు ఎంతో మంది అంటే, అబ్బా చేతులు ఎత్తి మొక్కాలి. ఎన్ఆర్ఐలు అయితే కోట్ల రూపాయలు ఇచ్చారు, కోట్ల రూపాయలు వేసారు, లక్షల రూపాయలు వేసారు. వీడు దమ్ము నోడరా బాలే క్వశ్చన్ చేస్తుంటారని నమ్మి నమ్మిర్రు వేసారు, వేసారు. దయచేసి అన్ని పరిగణలోకి తీసుకోవాలి, తీసుకొని ఇవాళ అన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ఇవి ఎట్లా అంటే, ఇది ఏందని అంటారు, ఇది గ్లింప్స్ అంటారు, చూసినావా, ఇది జస్ట్ గ్లింప్సే. ఇంకా టీజర్ ఉంటుంది, ట్రైలర్ ఉంటుంది, సినిమా ఉంటుంది, దాని తర్వాత క్లైమాక్స్లు ఉంటాయి, మధ్య మధ్యలో ఫైట్ సీన్లు కూడా ఉంటాయి. అవన్నీ కావాలంటే ప్రజలారా తీర్మానం మల్లన్న మనకి ఇంటర్వ్యూ ఇవ్వాలి, రైట్? ఇది తీర్మానం మల్లన్న అసలు కథ.